ఆడియన్స్ ఎలా ప్రభావితం అవుతారు సార్? ఇది చూస్తే ఎంత రాంగ్గా గైడ్ అవుతారు? వాళ్ళకి నిజంగా పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, లేకపోతే జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోరుకున్నారా? 80% ఎంటర్టైన్మెంట్ అన్నమాట. వాళ్ళకు తెలుసు ఇది పేక్ అది పేక్ అని తెలుసు. తెలిసిన వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎవరికి తెలియదు నిజం అనుకుంటారు. రేపు పొద్దున ఇలాంటి సమస్య వస్తే ఇలా డీల్ చేయాలా, ఇలాంటి సమస్యలు ఉన్నాయా అనేవి నెగిటివ్ గా వెళ్తుందో పాజిటివ్ గా వెళ్తుందో. అక్కడ ఉన్న 40-50% షోలో వచ్చేది సైకియాట్రీ పేషెంట్ అంటారు. అంటే దే ఆర్ నాట్ పేషెంట్స్, ఆర్ నాట్ హౌదే యాక్టింగ్ అవుదే అని సైకియాట్రీ ప్రాబ్లమ్. సైకియాట్రీలో మందులు ఇవ్వాలి వాళ్ళకు మాటలు కాదు. సార్ ఇప్పుడు ఇది ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ సార్. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు చాలా ఛానల్స్లో, సాటిలైట్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఛానల్స్లో ఒక యాంకర్ ఉంటారు, ఇంకొక లాయర్ ఉంటారు, ఇంకొక సోషల్ యాక్టివిస్ట్ ఉంటారు, ఎదురుగా భార్యాభర్తలో లవర్స్ ఇంకా ఏదో వాళ్ళ మొహాలన్నీ కప్పేసి ఉంటాయి. వీళ్ళు వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి వీళ్ళు నిర్ణయాలు ఇస్తూ ఉంటారు. నా హస్బెండ్ వీళ్ళ తేలిపారు, నా హస్బెండ్ వీళ్ళ తేలిపారు, నేను తిండి ఎక్కువ తింటున్నాను, ఈ ఒక్క పిల్లలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది, భర్తకి ఇవ్వట్లేదు, ఇలా సిల్లీ థింగ్స్ ఉన్నాయి. ఈ టాపిక్, ఈ ప్రోగ్రామ్స్ చాలా ఫేమస్ అయిపోతున్నాయి, జనాలు చాలా చూస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ చూస్తే అమ్మా, ఒక ఛానల్ వాళ్ళు నన్ను కూడా అడిగారమ్మా ఒక సైకాలజిస్ట్ గారు చెప్పమని. నేను నన్ను ఇటువంటి దానికి నేను ఇవ్వాలండి, కావాలంటే మా ఇంటికి రండి, మా కౌన్సిలింగ్ రండి, నిజమైన కౌన్సిలింగ్ షూటింగ్ ఇవ్వమన్నా. అలా కాదు సార్ మా స్టూడియోలో రావాలని చెప్పారు. మీ స్టూడియోలోకి నేను రానని చెప్పాను. సార్ మీ ప్యాకేజ్ చెప్పని చెప్పాను. నోబడి కెన్ పర్చేజ్ మీ అని చెప్పాను. నోబడి కెన్ పర్చేజ్ మీ ఆ ఛానల్ పేరు చెప్పాను. మా ఫ్రెండ్ వెళ్ళి చేశాను అక్కడ. మా ఫ్రెండ్ వెళ్ళి అన్న నేను నాకు బతుకు తీరవంటి చేసుకోమని చెప్పాను. ఆయన చెప్పాడు 98% ఫేక్. వాళ్ళని తీసుకొచ్చి యాక్టర్లను, అంటే సైడ్ యాక్టర్ తీసుకొచ్చి వాళ్ళు మసి కూడా పూస్తారు. అంటే బ్లాక్ పూసి కావాలని కొంత అలా పూసేసి యాక్షన్ చేయించి కొన్ని 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 నిజం ఉండొచ్చు, కొన్ని నిజం ఉండొచ్చు. వీళ్ళు చెప్పే వాళ్ళకి చెప్పే అర్హత ఇక్కడ చెప్పండి నాకు. చెప్పే వాళ్ళకి చెప్పే అర్హత కదా. ఏమైనా అడ్వకేట్ గారు కరెక్ట్ చెప్తుండొచ్చు. ఈ సైకాలజిస్ట్ అన్నారు, సైకాలజిస్ట్ కెన్ నాట్ గివ్ కౌన్సిలింగ్ లైక్ దిస్. కౌన్సిలింగ్ ఈజ్ అ సీక్రసీ. అంతే కదా, వాళ్ళు ఒప్పుకురని చెప్పొచ్చు. వాళ్ళు ఒప్పుకురండి, ఒప్పుకురండి, వాళ్ళు సంతకం పెట్టినంటే నాన్ సెన్స్, కానీ హౌ కెన్ యూ డూ లైక్ దిస్? కాబట్టి నా విషయంలో ఇలాంటిది నమ్మి ఏం చేయకండి. మాలాంటి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఫ్రీగా చెప్పే వాళ్ళ మిత్రను ఫోన్లో చూడండి. నా ఫోన్ నెంబర్ గూగుల్లో కొట్టండి, గంపా నాగేశ్వర, విల్ గెట్ ఇట్. ఐ కెన్ గివ్ లాట్ ఆఫ్ గుడ్ సైకాలజిస్ట్ ఆర్ దేర్, గుడ్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ దే విల్ గైడ్ యూ. ఇంకోటి అండి, మమ్మల్ని కూడా మా దగ్గర కూడా రాకండి. ఒక బెస్ట్ సైకాలజిస్ట్ ఎవరు తెలుసా? మీ నాన్న, మీ అమ్మ, మీ మామయ్య, మీ అత్తమ్మ, మీ పెద్దన్నయ్య, మీ చిన్నన్నయ్య, మీ క్లోజ్ ఫ్రెండ్, మీ క్లోజ్ ఫ్రెండ్. అంతకంటే పెద్ద సైకాలజిస్ట్ ఎవరున్నారండి? మేము చదువుకునేదో చెప్తామో వాళ్ళు నీ జీవితం చూసి చెప్తారు కదా, అలాంటి వాళ్ళు తనకి వెళ్ళండి. ఇంకోటి ఎవరు తెలుసా సైకాలజిస్ట్ అంటే ఎవరు తెలుసా? మీ మనసు చదువుకున్నవాడు కావచ్చు. ఏదో మా టెక్నికల్ జార్గాన్స్ అయితే వాడతాం, మీకు అర్థమైతే కాగ్నేటివ్ థెరపీ, ఆ థెరపీ తిని వాడతాం. కానీ నేను ఇక్కడ విమర్శించట్లేదు. మా బిజినెస్ కూడా బాగుండాలి, మేము కూడా బాగుండాలి, చాలా హ్యాపీగా ఉండాలి. నిజమైన ప్రాబ్లం అంటే రండి, కానీ ఇలాంటి షోలు చూసి మీరు మీరు ప్రయోగించుకోకండి. నిజమైన ప్రాబ్లం అంటే రండి, అవసరమమ్మా. ఫ్యూచర్లో సైకాలజిస్టుల యొక్క ఆవశ్యకత భారతదేశానికి చాలా అవసరం ఉంది. మినిమం ఈ అమెరికాలో చూసామనుకో, మా అమెరికాలో చిన్న ప్రాబ్లమ్ దే విల్ గోంట్ మీట్ సైకాలజిస్ట్. ఇక్కడ ఇక్కడ కలవట్లే. సమ్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ దెన్ ఎగ్జిబిట్, దే వన్ నీడ్ టు వెంటిలేట్. అలాంటి వెంటిలేషన్ మాత్రం రండి, కానీ ఇలాంటి షోలు చూసి పాడు చేసుకోకండి. సార్ ఈ షోలు ఓకే, వాళ్ళందరూ ఫేక్, వీళ్ళందరూ డబ్బుల కోసము షో చేస్తున్నారు, దట్ ఈస్ ఫైన్. వీళ్ళందరూ కాకుండా ద రియల్ పీపుల్ ఆడియన్స్, ఆడియన్స్ ఎలా ప్రభావితం అవుతారు సార్? ఇది చూస్తే ఎంత రాంగ్గా గైడ్ అవుతారు? వాళ్ళకి నిజంగా పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, లేకపోతే జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోరుకున్నారా? ఏంటి అసలు వాళ్ళ మనస్థితి ఎలా ఉంటుంది ఇలాంటి షోస్ చూస్తే? 80% ఎంటర్టైన్మెంట్ అమ్మా, దే విల్ ఆల్సో ఎంజాయ్. వాళ్ళకు తెలుసు ఇది ఫేక్ అది ఫేక్ అని తెలుసు. ఎంటర్టైన్మెంట్ చూస్తారు, తెలిసిన వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. వాళ్ళకి ఎవరికీ తెలియదు నిజం అనుకుంటారు. రేపు పొద్దున ఇలాంటి సమస్య వస్తే ఇలా డీల్ చేయాలా, ఇలాంటి సమస్యలు ఉన్నాయా అనేవి నెగిటివ్ గా వెళ్తుందా పాజిటివ్ గా వెళ్తుందా సార్? ఒక షోలో చూసానమ్మా, కొట్టాడేశాడమ్మా, కొట్టేశాడా? నో లెస్ రైట్ టు బీట్. ఒకసారి ఏదో చూస్తుంటే నేను స్క్రీన్ మార్చుంటే కొట్టేశాడు. అవుకని కొడితే మీ కెమెరా ఎట్లా అవ్వలేదు, మీరే ఎట్లా అవ్వలేదు, మరి ఇది పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి కదా, సో అవుకని అలవ్ తీసి. కాబట్టి నేను ఏమంటానంటే, ఇలాంటి షోలు మీ లైఫ్ షో కంటే పెద్ద షో ఏంది బాస్? మంచి సైకాలజిస్ట్ ఉన్నారు, ఫలితానికి వెళ్ళండి. వాళ్ళు చెప్తారు 99% సైకాలజిస్ట్ ఆర్ నాన్ కమర్షియల్ ఉంటారండి. ఏదో వాళ్ళ బతుకు దొరికితే తీసుకుంటారు. యాజ్ పర్ ఆర్సీఐ రీహాబిలేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, దాని ప్రకారం ఎంత ఫీ తీసుకోవాలో అంతే తీసుకుంటారు. దిస్ ఇస్ ఎ స్టిప్యులేషన్, ఒక ఫిక్స్ ఫీ చేశారు, అంతే తీసుకుంటారు.
సైకియాట్రిస్ట్ డిఫరెంట్, సైకాలజిస్ట్ డిఫరెంట్. సైకియాట్రిస్ట్ అంటే మందులతో తగ్గించే డాక్టర్లు, ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్లు, వాళ్ళు సైకియాట్రిస్ట్లు అంటారు. నా యొక్క చిన్న సూచన ఏంటంటే సైకియాట్రిస్టులు డాక్టర్లు అండి, ఫస్ట్ కన్సల్ట్ అయిన సైకాలజిస్ట్ ఆర్ సైకోథెరపిస్ట్ ఆర్ కౌన్సిలర్. ఇక్కడ మాటలతోనే అంటే వర్డ్ థెరపీలో క్లియర్ కాకుంటే సైకియాట్రిస్ట్కి వెళ్ళండి, అంతేగాని డైరెక్ట్గా మందులకు వెళ్ళకండి. మాకు రాని అన్నీ కూడా, మాకు తెలివన్నీ కూడా ఆ గొప్ప మేధావులైన మా డాక్టర్ గారి దానికి పంపిస్తుంటాం. సైకియాట్రిక్ బికాస్ వీ డోంట్ నో వాట్ ఈస్ మెడికల్, ఓన్లీ మాటల ద్వారానే వాళ్ళ యొక్క ఫియర్ను ఫోబియాని తీసేయగలం, కానీ లోపల ఉన్న ప్రాబ్లమ్స్ మాకు తెలియదు కదా. బయాలజికల్గా ఉండి డాక్టర్ షుడ్ ట్రీట్, అంతేగాని షోలు ట్రీట్ చేయలేమండి. అక్కడ ఉన్న 40-50% షోలో వచ్చేది సైకియాట్రిక్ పేషెంట్లు అండాలి, అంటే దే ఆర్ నాట్ పేషెంట్స్ ఆర్ నాట్ హౌదే యాక్టింగ్ అవుట్ దాని మీద సైకియాట్రిక్ ప్రాబ్లమ్. సైకియాట్రీలో మందులు ఇవ్వాలి వాళ్ళకు, మాటలు కాదు. కాబట్టి దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. సో షోలు మిమ్మల్ని మార్చలేవు, మిమ్మల్ని మీరు మార్చుకోగలరు, మీరు మీరు మాట్లాడకుండా మారిపోతుంది. దీంట్లో చెప్పిన దాంట్లో నేను చూసింది చెప్పాను, కానీ సైకాలజిస్టులను కలుస్తుంది, బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. అడ్వకేట్ని కలవండి, చాలా బాగుంటుంది. ఫ్రీ లీగల్గా ఇచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళు కలవండి, కరెక్ట్ చెప్తారు. దిస్ వాట్ ఐ వాంట్ టు సే. ఓకే, మీరు ఇటువంటి షోలు చూస్తున్న ఆడియన్స్ మీరందరూ ఉన్నారు కదండి, నేను మీకు ఏం చెప్తాను తెలుసా, ఇది కూడా ఒక సినిమాలా చూడండి. సినిమాలో చంపుకోవడం చంపడే ఎంత నిజం కాదో ఇది కూడా అంతే. అలా చూసింది ఇన్ఫ్లుయెన్స్ కావద్దని చెప్తున్నా నేను, అంటే సినిమాలో నిజం కాదు కదా చంపేసింది, ఇది కూడా అంతే. అక్కడ జరిగినంత నిజం కాదు, కథ అది కథ, స్క్రిప్టెడ్ రైటింగ్, అది ఏం డైలాగ్లో స్క్రిప్ట్ ఉంది కాబట్టి దాని గురించే మాట్లాడుకోండి, హ్యాపీగా ఉంటుంది. అంతేగాని మీరు అది చూసి మీ లైఫ్లో ప్రయోగాలు చేయకండి. అలా ప్రాబ్లం అంటే ఒక కౌన్సిలింగ్ సైకాలజీని కలవండి, కానీ అదంతా నిజం కాదు. ఒక వేరే సీరియల్ ఎంతో ఇది సీరియల్ అంత నిజమా కాదు కదా, ఇది కూడా అంతే, ఇది కూడా సీరియల్, వరుసగా వస్తుందంటే సీరియల్. ఓకే, అంతే వాడికే భావించాను, కానీ దీన్ని మీ లైఫ్కి తీసుకోవద్దని నా కోరిక. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఒక మనిషి మారాలంటే లోపల నుంచి మాట రావాలి, లోపల నుంచి మారాలి, బయట నుంచి మారద్దు. బయట నుంచి మారితే అక్కడే ఉంటుంది, ఆ మనసు మారేది ఎక్కడో లేదు. ఫస్ట్ నేను చెప్తున్నాను, నాలుగు రకాలుగా మారండి. ఫస్ట్ హెల్త్లో మారండి, మీ హెల్త్ చూసుకోండి. హెల్త్లో ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్. రెండోది మిత్రమా మారాల్సింది, రెండోది డబ్బు. డబ్బు సంపాదించండి, లీగల్గా సంపాదించండి, న్యాయంగా సంపాదించండి, ధర్మంగా సంపాదించండి, చక్కగా సంపాదించండి. మీ భార్య బిడ్డలు అమ్మ నాన్న బాగా చూసుకోండి. మూడోది మీ ఫ్యామిలీ, చెప్పాను కదా డబ్బు సంపాదించే ఎవరికోసం, ఫ్యామిలీని బాగా చూసుకోండి, మంచిగా చూసుకోండి. మీ పిల్లల్ని బాగా చదివించండి, మీ అమ్మ నాన్న వృద్ధాపాశంలో చేర్పేయకండి, చక్కగా చూసుకోండి. ఈ మూడింటి తర్వాత నాలుగోది చాలా ఇంపార్టెంట్ మిత్రమా, హెల్త్ వెల్త్ ఫ్యామిలీ, నాలుగో చాలా ఇంపార్టెంట్ సేవ. మీకు తోచిన సేవ చేయండి, సమాజానికి ఏం చేస్తారో కొద్దిగా సేవ చేయండి. ఇది నాలుగోది లేకుంటే మూడు వేస్టే, మూడు లేకుండా నాలుగో చేయొద్దు. అంటే దాని అర్థమైంది, మీ హెల్త్ బాగాలేకుండా, మీకు డబ్బు లేకుండా, మీ ఫ్యామిలీ బాగాలేకుండా సేవ చేయొద్దు. సేవ ఎప్పుడు చేయాలి, మూడు బాగుండా చేయాలి, అప్పుడే పర్పస్ఫుల్ లైఫ్. నాలుగు స్తంభాలు, ఈ నాలుగు ధర్మాలపైన ఉన్నప్పుడు అద్భుతంగా ఉంటుంది. మీకు తోచిన సేవ సమాజానికి చేయండి. అది ఒక 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 ఓల్డ్ ఏజ్ ఉమెన్ రోడ్డు దాటించడం కావచ్చు, అవసరమైతే రక్తదానం చేయడం కావచ్చు, లేదా చిన్న డబ్బు డొనేషన్ చేయడం కావచ్చు. గివ్ డొనేషన్ టు ద రైట్ పీపుల్, డిజర్వింగ్ పీపుల్, మోస్ట్ డిజర్వింగ్ పీపుల్. మీరు సంపాదించింది కొద్దిగా దానం చేస్తే తప్పేం లేదు, ఒక్క రూపాయి ఇస్తే భగవంతుడు 100 రూపాయలు ఇస్తాడు. నేనే నీ ముందు ఉదాహరణ. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ లక్. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ సో మచ్. నాగేశ్వరరావు గారు, మరిన్ని టాపిక్స్ చేద్దాము. థ్యాంక్ యూ.